అందుబాటులో ఉండే విద్యుత్ అంచనాలు వాస్తవ విద్యుత్ లభ్యత లెక్కల్లో వచ్చిన వ్యత్యాసం కారణంగా మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనేందుకు ఖర్చు చేశామన్న డిస్కమ్లు ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్లు దాఖలు చేశాయి ఈ పిటిషన్లను విచారించి ఏప్రిల్ నెల నుంచి వసూలు చేసుకోవడానికి డిస్కమ్లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ అనుమతించింది ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అప్పటి విద్యుత్ వినియోగం ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేయనున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వినియోగించిన విద్యుత్కు కు రెండు వేల తొమ్మిది వందల పది పాయింట్ ఏడు నాలుగు కోట్లను ట్రూఅప్ కింద గతేడాది ఆగస్టు నుంచి ముప్పై ఆరు నెలల పాటు డిస్కంలు వసూలు చేస్తున్నాయి ఇదే భారమనుకుంటే ఈ నెల బిల్లు నుంచి అదనంగా పడే సర్దుబాటు ఛార్జీలతో మరింత భారం పడుతుంది రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి అరవై ఏడు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి సున్నా మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతుందని వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కమ్లు పేర్కొన్నాయి కానీ యాభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఏడు ఎంయులే వచ్చింది దాంతో పదకొండు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంయుల విద్యుత్ను డిస్కమ్లు కొన్నాయి ఏపీఈఆర్సీ యూనిట్ విద్యుత్ కొనుగోలుకు అనుమతించిన ధర కన్నా సుమారు తొమ్మిది రెట్లు అదనంగా ఖర్చు చేశాయి దాంతో సర్దుబాట్లు పోను మూడు వేల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయల వసూలుకు అప్ ఛార్జీల వసూలు విధానంలో గతానికి భిన్నంగా ఏపీఈఆర్సీ మార్పులు చేసింది గతంలో డిస్కంలు చేసిన ఖర్చును విడివిడిగా లెక్కించి అదనపు మొత్తాన్ని ఆయా డిస్కంల పరిధిలో వసూలు చేసుకునేలా అనుమతించింది ఈసారి ట్రూ ఆప్ మొత్తాన్ని ఆయా డిస్కంల పరిధిలోని వినియోగదారుల నుంచి యూనిట్కు ఇరవై తొమ్మిది పైసల వంతున వసూలు చేసేలా అనుమతించింది కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చు నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటే సర్దుబాటు ఛార్జీల రూపేణా ఏడు వందల పదిహేడు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేయనుంది దీనివల్ల సిపిడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు రెండు వందల తొంభై పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలి ప్రభుత్వం వివిధ సబ్సిడీ పథకాల కింద టారిఫ్ ఆర్డర్లో ఎనిమిది వేల డెబ్భై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది ఎంయులను కేటాయిస్తే వాస్తవంగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు పాయింట్ ఏడు ఏడు ఎంయుల విద్యుత్నే వినియోగించినట్లు తేల్చింది దాంతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపేణ వసూలు చేసిన మొత్తం మూడు వందల ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని తేల్చింది ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్డర్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలో సర్దుబాటు చేస్తామని ఏపీఈఆర్సీ తెలిపింది